నానా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా మరి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి మరి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండిరా, అప్పుడే మీకు మా వీడియోలు వంట పడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. టైర్ 2, టైర్ 3 కాలేజెస్ లో గ్రాడ్యుయేషన్ చేసి మంచి కంపెనీలో జాబ్ కొట్టడం కొంచెం కష్టమే. జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలంటారు, కానీ ఎక్స్పీరియన్స్ కావాలంటే ముందు జాబ్ చేసి ఉండాలి కదా. దీనివల్లే మన రెజ్యూమ్ అప్లికేషన్ లెవెల్లోనే అయిపోతుంది. కానీ ఇప్పుడు డాక్యుమెంట్లు డిగ్రీలో అవసరం లేకుండానే డైరెక్ట్ గా మీ స్కిల్ తోనే జాబ్ కొట్టే. అవునండి, ఇది నిజమే. రోమి శ్యామ్ జైశ్వర్ అనే అబ్బాయి ఒక సైన్స్ స్టూడెంట్, IIT కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. కానీ తన ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత తనకి ఇంజనీరింగ్ లో ఇంట్రెస్ట్ లేదని తెలుసుకుని తన సీనియర్ నుంచి బిజినెస్ అండ్ ఫైనాన్స్ ఫీల్డ్ గురించి తెలుసుకుని ఆ ఫీల్డ్ లోనే కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఫైనాన్స్ మార్కెటింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. తన గ్రాడ్యుయేషన్ అయిపోయాక జాబ్స్ కోసం ట్రై చేశాడు, కానీ జాబ్ సంపాదించడం చాలా కష్టమైంది. అప్పుడే రోమికి రీలెవెల్ టెస్ట్ గురించి తెలిసింది. సింపుల్ రీలెవెల్ టెస్ట్ రాసి 15 days లోనే హెల్త్ ప్లిక్స్ అనే కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ సంపాదించాడు. ఇది నిజమేనండి, రీలెవెల్ మీ స్కిల్స్ ని బేస్ చేసుకుని ఇండియాలో టాప్ కంపెనీస్ లో మీకు మంచి జాబ్ ఆఫర్ చేయగలరు. మీరు ఎక్కడ చదివారో మీ ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, ఓన్లీ కావాల్సిందంతా మీ స్కిల్ మాత్రమే. ఇది ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా వాళ్ళ కెరీర్ డెవలప్ చేసుకునే మంచి ప్లాట్ఫామ్. లేదా మీరు కంప్లీట్ గా మీ కెరీర్ ఫీల్డ్ ని చేంజ్ చేద్దాం అనుకుంటే రీలెవెల్ ప్లాట్ఫామ్ 18 డిఫరెంట్ కేటగిరీ టెస్ట్ ఆఫర్ చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో టెస్ట్ రాసి 500+ స్కోర్ చేస్తే మీ డ్రీమ్ జాబ్ మీ సొంతం. HR, సేల్స్, టెక్నాలజీ, అనాలిసిస్, ప్రోడక్ట్, ఇంజనీరింగ్ లాంటి 18 పైగా కేటగిరీస్ లో టెస్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రీలెవెల్ 42 crores వర్క్ చేసే జాబ్స్ ఆఫర్ చేసింది. ఈ రీలెవెల్ టెస్ట్ అనేది కంప్లీట్ గా ఫ్రీ. మీకు నచ్చినన్ని సార్లు టెస్ట్ ని అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ టెస్ట్ లో మీరే టాప్ స్కోరర్ అయితే ఐఫోన్, మ్యాక్ బుక్, యాపిల్ వాచ్ లాంటి ప్రైజెస్ మీ సొంతం. ఓన్లీ లాస్ట్ మంత్ లోనే రీలెవెల్ వాళ్ళు 10 crores వర్క్ చేసే జాబ్స్ ఆఫర్ చేశారు. మరి ఇంకెందుకు లేట్, రీలెవెల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు కూడా మీకు నచ్చిన ఫీల్డ్ లో టెస్ట్ రాసి మీకు నచ్చిన కంపెనీలో జాబ్ కొట్టేయండి. రే, మేమే ముందొచ్చాంరా, మేము ముందొచ్చాంరా. ఏట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రే ఆగండ్రా, మ్యాచ్ చేసుకుందాం. ఎవడు గెలిస్తే ఆడితే మామిడి చెట్టు. బొమ్మ బొలుసా బొమ్మ. బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. ఆరు బాల్లకు 6 కొడితే ఆ మామిడి చెట్టు మీదే. రే బొడతరేట్రా, ఆడొక్కడే మిగిలాడు. ఇప్పుడు దాకా ఎక్కడే ఉండేవాడు కదరా. బుడతా, ఈ అవతారం ఏంట్రా? బాలు బ్యాట్ కి తప్పించి ఎక్కడ పడితే అక్కడ తగలకుండా ముందు జాగ్రత్త. అన్ని కవర్ చేసుకున్నావు, అసలైంది కవర్ చేసుకున్నావా? అందుకే కదరా ఇచ్చాను. ఒరే, దాని బరువుకి ట్రాక్ జారిపోగలదు. లాడా లాగి మరీ కట్టానులే. ఒరే పిల్లలు, నా హైట్ చూసి లైట్ తీసుకోకండ్రా. ఎర్ర స్టార్ట్ లో పళ్ళు సీటుకుంటాయని చిన్నప్పటి నుంచి ఎంటున్నాను. ఎప్పుడు ఎండమే గాని తినడం లేదు. ఈ రోజు ఎలాగైనా తినాలని గట్టి సంకల్పంతో ఉన్నాను. నా వికెట్ తీయగలనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఎవరికైనా ఓవర్ ఇవ్వండి. చిన్న పిల్లలకి ఇచ్చిన చేతిలో చిత్త అవ్వద్దు. ఒరే బుడత, డైలాగ్ లేనా బ్యాటింగ్ ఆడేది ఏమైనా ఉందా? నీలాగా అనుకున్నావేట్రా, ఆడింకా బాల్ వేయట్లేదు కదా అని మధ్యలో డైలాగ్ చెప్పాను. నువ్వు బ్యాట్ 2 సార్లు భూమి మీద బాస్తే ఆడేస్తాడు. ఎక్కడున్నారు? నన్ను పిలకుండా క్రికెట్ ఆడేస్తున్నారు ఇల్లు. ఒరే మధు, ఒరే మధు. ఎరా నాయనా, ఏమే అప్పుడు లేచిపోయేటి? పడుకోవాల్సింది రేపు పొద్దున వరకు. నేను లేకుండా మ్యాచ్ ఆడేస్తున్నారా మీరు? కొవ్వ మీద గుద్దేస్తాను నా కొడగా. ఫోన్ చూసుకో సరే, 30 సార్లు చేశాను. మధ్యాహ్నం పెరిగానం తెలిసి పడుకున్నాను రా, అస్సలు తెలివి రాలేదు. మరి తప్పు నీ వైపు ఉంచుకొని నా మీదకి ఎగురుతున్నావు ఏంటి? సర్లేగాని ఎందుకే బెట్టేటి? బెట్టెడ్ అంటే వేరే స్టార్ట్ వైపు చూస్తున్నాం ఏట్రా? అదే బెట్. మ్యాచ్లో ఎవడు గెలిస్తే వాడికే ఈరోజు ఆ మామిడి తోటలో మామిడి పళ్ళు తెంపుకునే అర్హత ఉంది. ఇంకా 6 బాళ్ళు కారు పడితే మనమే విన్. నువ్వు వెళ్ళి గోన్ సంచులు ఎరుకొచ్చే ఇంటికి పట్టుకెళ్ళిపోదు. కానీ ఏంటి వేరే తోట వద్దురా, నా మాట ఏనంటరా, అక్కడికి మాత్రం వద్దురా. ఏ ఒరే మా నాన్న చాలా సార్లు చెప్పాడరా అక్కడ ఫుల్ గా దెయ్యాలు ఉంటాయట్రా. మీ నాన్న లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దెయ్యాలు హౌస్ఫుల్ బోర్డు ఎట్టేట్రా? రే నేనేదో సరదాగా చెప్పట్లేదురా, నిజంగానే చెప్తున్నాను. అక్కడ మొత్తం దెయ్యాలు ఉంటాయంట్రా. ఇప్పుడు మనం కోరుండి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవడం అవసరం అంటావా? ఒరే బలి వింటున్నావా, మనం ఇంత ఏర పోరాటం చేసి మ్యాచ్ గెలిపిస్తుంటే లాస్ట్ మినిట్ లో వచ్చి దెయ్యం గెయ్యం పేడ మీద పొల్లటికి వెళ్ళకండ్రా అంటున్నాడు. ఒరే ఈ ఒక్కసారికి నా మాట వినండ్రా. ఒకసారి నా కళ్ళారా చూసానురా, మా నాన్నే ఆ తోటకి వెళ్ళడానికి భయపడ్డాడు. అలాంటిది ఇప్పుడు మనం వెళ్ళడం మంచిది కాదురా. ఒరే నువ్వు రాకపోతే మానిరా, మేము వెళ్ళి తెంపుకుంటాం. ఒరే నువ్వు బాలేరా, ఇన్నాళ్ళ నుంచి రుద్దుతానే ఉన్నావు. ఒరే బుడతా, నువ్వు నీ ఒంటి మీద ఉన్న సామాన్లు ఊపిసరికి టైం అయిపోతుంది. ఇంకా బ్యాట్ ఎప్పుడు ఊపుతావురా? అయి తీసాడు. ఒరే నా ఆట నన్ను ఆడినియండ్రా. రే లాస్ట్ ఓవర్ రా ఇది, ఇప్పుడు జిడ్డుతున్నావు ఏట్రా? జిడ్డుగాడిలా తయారయ్యావురా బాబు. నన్ను ఆడిని అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఈడేడిపై తగిలిసింది మనకి. లాస్ట్ వరకు లాక్కొచ్చాం. ఇప్పుడు ఇటు లాగులో కొబ్బరి చెప్పులు పెట్టుకుని వచ్చి మన చేతిలో చెప్పులాడుతున్నాడు. హ్యాపీయే కదరా మహేష్ నువ్వు? మనం ఆ తోటకి వెళ్ళమంటే ఫుల్ హ్యాపీరా. చెప్పాను కదరా బల్లి, ఈడేడిపై తగిలిసింది మనకి. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఒరే బల్లి పదరా వెళ్ళిపోదాం. లోబోల్ ఒరే డుంబు క్యాచ్ పట్రా. అది నాదే. రే బుడతా మనం మ్యాచ్ గెలిచావురా. పోండ్రా పోండి, మళ్ళీ తోట వైపు కనిపించకండి. ఒరే ఒరే మధు వద్దురా ప్లీజ్ రా. ఏట్రా ఇటు గోలా, నా బ్యాటింగ్ దగ్గరికి వినిపిస్తుంది. ఇంకేటి వెళ్ళొద్దంటే తోటలోకి ఏరా మహేష్, నీకేటి కడిసిందిరా? రే లోపలికి వెళ్ళడం మంచిది కాదురా బుడతా, లోపల దెయ్యాలు ఉంటాయిరా. మా నాన్న చెప్పాడు రా, స్టోరీ బాగా చెప్పాడు. బుక్కులు ప్రింట్ చేసి మన మంచి పేరు వస్తుంది. రే నా మాట వినండి రా. సరే నువ్వు రావు కదా, అయితే ఒరే ఈడి బస్తా కూడా మన ముగ్గురం పంచుకుందాం రా. నా మాట వినరు కదరా మీరు, పదండి. ఏట్రా ఈ తోట దగ్గరకు వచ్చేసరికి ఎంత చీకటి అయిపోయింది. ఒరే బుడదా ఫస్ట్ బాల్ లోనే 6 కొట్స్ ఉంటాయి, లైట్ ఫెయిల్ అవ్వకుండా ఉండురా. లాస్ట్ బాల్ వరకు లాక్కొచ్చు. ఒరే మీ డిస్కషన్ ఆపండ్రా, ఎవడైనా విన్నాడంటే మొత్తం స్పాయిల్ అవుద్ది. రే చూసారా మనం లోపలికి రాగానే మొత్తం క్లైమేట్ మారిపోయింది. అయితే ఏటంటావురా ఇప్పుడు, దెయ్యాలే మారిస్తాయంటావా? ఒరే మధు నేను ఇందాక కొట్టిన పండు ఎక్కడ పడిందో చూడండి రా. ఒరే బుడతా అది కొట్రా. ఒరే అది నాదిరా, ఎవరో మొట్టడానికి వీల్లేదు. ఏంట్రా సడన్ గా ఇంత కాలేస్తుంది? నేను చెప్పాను కదరా ఏదో తేడా కొట్టేలాగే ఉంది. ఒరే ఆ మామిడి పండు కదులుతుందిరా. ఏమైందే ఇడికి? రాత్రి నుంచి ఏదోలా ప్రవర్తిస్తున్నాడు. ఏమోనండి, నాకు అదే అర్థం కావట్లేదు. రేయ్, ఏమైందిరా నీకు? నేను 100 సార్లు చెప్పాను సరదాగా, వద్దురా వద్దురా వీర్రాజ్ తోటలోకి వెళ్ళొద్దురా అని. విన్నాడేటి సరదాగా? ముందరా దిష్టి. ఏమండి ఏమైందండి వీడికి? ఫిట్స్ వచ్చినట్టు అయిపోతున్నాడు ఏంటండి? ఇది ఫిట్స్ కాదే, ఆల్రెడీ తాళాలు కూడా చేతిలో పెట్టి చూశాను. ఏదో చూడకూడదు ఏదో చూసి షాక్ తిన్నాడు. ఊరే మళ్ళీ అలా అతుక్కుపోయావేట్రా గోడ మీద బల్లిలాగా? నలుగురికి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదిగో అంతా మధుగాడే చేసాడట సరదాగా. మా వాడు వద్దు వద్దు అన్న వీర్రాజ్ తోటలోకి తీసుకెళ్లాడంట. అంత సరదా ఏందో వాడికి? ఇప్పుడు సరదా తీరిపోతుంది కదా. మా వాడు తానా అంటే మీ వాడు తందానా అంటాడా? అందరు తప్పు లేకుండా ఏ తప్పు జరగదు. సరే సరే, ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది. మనం గుద్దులాడుకుంటే వీళ్ళు బాగుపడతారా? ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించండి. ఇంట్లో బోర్ కొట్టేస్తుంది, ఎంటర్టైన్మెంట్ లేదు. మడత మొక్కలు వేసుకుని వీళ్ళు నలుగురు మీటింగ్ పెట్టారేటి? ఏదో తేడా ఉంది. మనం గోడ దాటితే కానీ సెటిల్మెంట్ అయ్యేలా లేదు. ఏంటి సార్ మీ నలుగురు మీటింగ్ పెట్టారేటి? ఏం చెప్తాం సార్ బాబు, మీ శిష్యులు మమ్మల్ని మనశ్శాంతిగా ఉండేస్తారేటి? ఎప్పుడు ఏదో పెంట తీసుకొస్తానే ఉంటారు కదా మా మీదకి. నిజమే, వాళ్ళ వల్ల నా రిప్యుటేషన్ పోతుంది. ముందు ఏదో ఉన్నట్టుగా ఎందుకు లేని చెప్పుకోవడం సరదాగా. సరే సరే గానీ ఎంతకీ వాళ్ళు ఏం చేశారే? ఆ ఏర్రాజ్ తోటలోకి వెళ్ళి మట్టగూడని ఏదో మట్టుకుని వచ్చేసారు. ఇప్పుడు మట్టగడస మొహాలు వేసుకుని మంచాల కింద దూరిపోతున్నారు భయపడుతూ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ నలుగురు ఏదవలో మొన్న మా తమ్ముడు పెళ్లిలాగా మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నారు. వాళ్ళ ప్లాన్ మనం ఎలాగైనా క్యాష్ చేసుకోవాలి. ఏంటే దయ్యం ఏమైనా పట్టిందంటారా సరదాగా? చచ్చా, ఈ రోజుల్లో కూడా దయ్యం గీయమంటారేంటి? ఏదో ఊహించుకుని భయపడుతున్నారు. లేదండి గురుగారు, సుబ్బారావు గారు అనుమానం నిజమే. మొన్నే మా మేనల్లుడు ఒకడు అలాగే వీర్రాజ్ తోటలోకి వెళ్ళి బలైపోయాడు. సమయానికి ఓ మాంత్రికుడు వచ్చి బతికించాడు కాబట్టి బతికి బట్ట కట్టాడు. లేకపోయింటే మా మేనల్లుడు మాకు దక్కేవాడు కాదు సార్. అమ్మో, మా మహేష్ గారికి ఏం కాకూడదు సరదాగా. ఆ మాంత్రికుడు ఎవడో అంటున్నారు కదా, అతన్ని అర్జెంట్ గా రప్పించండి. రప్పిస్తాను గానీ అతను కొంచెం కాస్ట్లీ. కాస్ట్లీయా అంటే ఎంత? పెద్దకు ఒక 5,000 తీసుకుంటాడు. ఏంటి మనిషికి 5,000? ఇదిగోండి సుబ్బారావు గారు, ఈ దెయ్యం గీయమని నమ్మకండి. పోనీ మన వాళ్ళకి నిజంగానే దెయ్యం పెట్టినా వీళ్ళతో మనమే ఆగలేకపోతున్నాం. అదేమై గుద్ది 2 రోజులు చూసి అదే భరించలేక పారిపోద్ది. ఇప్పుడు దీనికోసం 5,000 వేస్ట్ చేసుకోవడం అనవసరం అనిపిస్తుంది నాకు. వెళ్ళండి సార్, పిల్లల దగ్గర కూడా డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు ఏంది మీరు? ఆ మధుగా వదిలేసి మా ముగ్గురు పిల్లల గురించి అతను తెప్పించండి. ఆ గురుగారు మీకు వద్దు కదా, అయితే ఎందుకని మంచిదే మధుగాడి ఫోటో ఒకటి తీసి పెట్టుకోండి. సర్లేండి, ఎంతమంది ఓకే చేసినా నేను మాత్రం ఎందుకు ఆగటం, ఏదో ఒకటి చేసి రెడీ చేసుకుంటాను. పిలిపించండి. మొత్తం నలుగురికి కలిపి 20,000 రెడీ చేసుకోండి. అతను స్పాట్ పేమెంట్ ఇచ్చేయాలి, లేకపోతే కాటేసేస్తాడు. చేద్దాంలేండి సరదాగా, పిల్లలు బాగోవడం కన్నానా. మీరు పిలిపించండి సరదాగా. ఇట్లా నానా పక్షులన్నీ పక్క ఊరికి వెళ్ళిపోయేలా ఖర్చావు. అలా కొడుకులు మన పెళ్లిలో 10,000 టెండర్ వేస్తే నా రివెంజ్ గా రేజింగ్ ఇచ్చి నేను 20,000 టెండర్ వేసాను. నీట్ గా మాంత్రికుడు వేసం వేసుకుని నా మంత్రాలతో వాతలు ఇట్టేస్తాను వాళ్ళకి. నీ యాసలో ఆయాసం చూసి ఎవరైనా నువ్వే అని ఈజీగా కనిపెట్టేస్తారు. నా మాట విని ఇంకెవరితోనే వేయించినా నానా. అది నిజమేరా నానా, దీనికి ఒక్కడే కరెక్ట్. ఎవరా నాన్న అది? మాటల కత్తి బిత్తిరి సత్తి. రీడు ఇప్పుడు ఎవర్రా ఇసుక లేదు ఆర్థంగా అందుకుంటే డిశ్చార్జింగ్ చేస్తాడు. వాణ్యే మాస్తారా ఉండిన సంగతి చెప్తా. హలో ఎవర్రా? మామిడి పండు తిని మత్తుగా ఇసుకలో అనుకుంటే ఫోన్ చేసి నా నిద్రంతా ఖరాబ్ చేసిండు. నీ టూ నాయనా, ఎవర్రా నీకు నాయనా? నాకు ఇంకా లగ్గమే కాలేదు సొంత కొడుకు పిలిచినట్టు పిలుస్తున్నావు నీ కొబ్బరి చిప్ప మొక్క పోడా నానా నేనమ్మరే వన్య మాస్టరే సార్ మీరా సార్ అయ్యో మీరా అని తెలియక నోట్లకి వెళ్ళి తీట మాటలన్నీ జారిపోయినాయి సార్ ఏమనుకోకుర్రీ ఏమనుకుంటున్నారు నానా అనాల్సినవన్నీ అనిచావు కదా ఇంకేటనుకుంటానా సారీ సార్ సారీ సత్యపరమానంగా మీ పేరు నేను ఫీటింగ్ చేసుకోలేను సార్ ఈసారి చేసుకుంటా సార్ మీరు ఎప్పుడు కాలింగ్ చేసినా కూడా కస్టమర్ కేర్ టేకర్ లెక్కనే మాట్లాడతా మీకు ఏ విధంగా సహాయపడగలను అన్నట్టు అంత మర్యాద వద్దులేరా నానా అవును సారు ఎప్పటికీ మిస్టర్ కాలేజ్ కొట్టేటోనివి కదా ఇవాళేంటిది డైరెక్ట్ గారు కాలేజ్ కొట్టినవు నీతో పని పడిందిరా నానా నాతో పని పెట్టుకున్నావు అంటే మస్తు ఖాళీగున్నావా సార్ నువ్వు ముందు నేను చెప్పింది తింటరానా చెప్పు చెప్పు ఇప్పుడు నేను చెప్పిన పని కానీ చేసావంటే నీకు 5,000 ఇస్తానరా నానా 1 2 3 4 5 5,000 ఇస్తారా సార్ అయితే చెప్పకుండానే పని చేస్తా చెప్పకపోతే ఎలా చేస్తావురా నానా పిచ్చి మాటలు ఆడక ముందు నేను చెప్పింది తిను నలుగురు ఎదవలు దెయ్యం పట్టిందని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళ అమ్మా బాబులు కింద మీద పడిపోతుంటే నా దగ్గర దెయ్యాలను వదిలించి అమరేష్పూర్ ఒకడు ఉన్నాడు ఆడు కానీ తెరమేడంటే దెయ్యం దుబాయ్ వెళ్ళి పడుతుందని బిల్లపిచ్చాను ఇప్పుడు ఆ అమరేష్పూర్ ఈ ప్లేస్ లో నువ్వే వెళ్ళాలరా నానా ఎక్కడా నువ్వు డూపు అని డౌట్ రాకుండా నటించాలా మరి చేయగలవా అమరేష్పూర్కి ఆధారం కార్డు లెక్క దింపి పడేస్తా ఆధార్ కార్డులు అవి నాకెందుకు నానా జెరాక్స్ షాప్ ఏమైనా పెట్టవేటి దీనికి చెప్పింది ఒక్కటి కూడా అర్థం కాదు మళ్ళీ నడమ నడమ వెంటనే వలుతుంటాడు అవలమ్మొక్క ఫోన్ లెక్క కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఉంటుంది దీనికి ఏడు మాట్లాడేటి అరే డిట్ట అంబరీష్ పూర్ లెక్క దింపి పడేస్తా మీరు చూస్తారు కదా షాక్ అయిపోతారు ఆ షాక్ లో పోయి 2 బ్యాటరీలు ఛార్జింగ్ నింపుకోవచ్చు సూపర్ రా నానా ముద్దు వచ్చేస్తున్నావు కానీ ముద్దు పెడదాం అంటే దగ్గర లేవు నీ ముద్దులు తుమ్మ మొదలకి ఎట్టుకోరా నాయన వద్దులే సార్ పైసలు ఇస్తే చాలు సరే సర్లే రేపు నేను నటన అయిపోగానే నాటు ముద్దిస్తాను నాకు 5,000 సార్ చాలు ఇస్తానులేరా నానా ఇవ్వకుండా ఎడెళ్ళిపోతాను ఇస్తానులే రేపు సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకు వచ్చి అప్పుడు కొద్దిగా చీకటి పడుతుంది భయపెట్టడానికి భలేగా ఉండదు సరేనా సరే సార్ మళ్ళా ఎప్పటికీ బేకార్ బేరాలే పట్టుకొస్తారు వీడు ఏ అవ్వా ఎవరినో కానీ గుడ్ ఫనీకైనా చూస్తుంటాడు ఏంటిదో ఏమో బోని అయితే అవుతుంది కదా చూద్దాం ఎంతో కొంత పైసలు వస్తాయి చూద్దాం ఈ ఎదవ ఎప్పుడు ఏదో తెచ్చి పెడతానే ఉంటాడు ఆ నెత్తి మీదకి ఇప్పుడు ఏకంగా దయ్యాన్ని తెచ్చిపెట్టాడు ఆ మాంత్రికుడు వచ్చి దయ్యాన్ని వదిలించి వెళ్ళిపోగానే నేను మిగతా వదిలిచ్చేస్తాను ఆడికి హలో మేనేజర్ గారు ఏంటి డబ్బులు ఇవ్వగానే అలకెళ్ళిపోయేటి లెక్క పెట్టుకోవడం ఏంటి ఉండదేటి అంటే మీ ముందు లెక్క పెడితే ఏం బాగుంటదని అదేటి ఒక 500 తగ్గించేస్తే ఏడ్ చేస్తావేటి ఊరుకోండి సార్ మీరు అలా చేయరని నాకు తెలుసు ఇదేటి నాకు సోప్ వేస్తున్నావేటి చాచా మీకెందుకు వేస్తాను సార్ అవసరం అనగానే సమయానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు చాలా థ్యాంక్స్ టైం కొట్టి చెప్పలేదనుకో నేను మనుషులు పెట్టి బాదుకుంటాను ఏటి ఇచ్చేస్తాను సార్ ఇచ్చేస్తాను కావాలంటే వచ్చిన జీతం నుంచి కట్ చేసుకోండి అంతేగాని వచ్చిన జీతం జాగ్రత్త చేసుకోవడం ఉండదు ఏటి వచ్చే నెల జీతం నుంచి చేసుకుంటాను ఓకే సార్ బాయ్ సార్ ఈయనేదో నాకు 1,00,000 రూపాయలు జీతం వేస్తున్నట్టు ఇంకా జీతం దాచుకోవాలంటారు ఇంకా ఏండే ఆరైపోతుంది ఇంకా రాలేదా మాంత్రికుడు ఇప్పటికీ 10 సార్లు చేశాను సరదాగా ఒక్కసారి అతడు అవన్నీ మాస్టరు ఇదిగో అతనే చేస్తున్నాడు ఫోన్ ఎత్తరేంటండి సరదాగా ఇగోండి అమరేష్ పూర్ రెడీ చేస్తున్నాను వచ్చేస్తున్నాడు అక్కడికే మీరు ముగ్గులు గట్ట వేసి రెడీ ఉంచారు కదా నిమ్మకాయలు గట్టను సూపర్ ఇగో వచ్చేస్తున్నాడు నానా అమరేష్ పూరి ఆ నలుగురే నీ గురి ఇల్లు ఆడేసుకో అమ్మారే ఒరే మావా ఈ ముగ్గులేటి నిమ్మకాయలేట్రా లైట్లన్నీ ఆర్పిసేలా చీకట్లో కూర్చోబెట్టారేట్రా మనల్ని ఈ మధ్య నిమ్మకాయలు అమ్ముకున్న వాళ్ళు డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తున్నారట్రా ఒరే నిమ్మకాయలు అమ్ముకున్నాడు కాదురా దయ్యాలను వదిలించే మాంత్రికుడు లాగా ఉన్నాడు ఓ ఫురే అంబరీష్ ఫురే ఫానీ ఫురే ఏ బేల్ ఫురే బాబా అలా చూస్తున్నాడు ఏట్రా? ఏంటండి అలా చూస్తున్నారు? మీ నలుగురి తలకాయల మీద నాలుగు దయ్యం పిల్లకాయలు ఉన్నాయి. నాలుగా? ఒకటి కదా? కాదు. షాకిని, డాకిని, నాకిని, మందాకిని. మందాకినియా? మా పక్కింటా అంటే బాగుంటుందా? సూపర్ గా ఉంటది. నెంబర్ ఉందా? నెంబరా? దేనికి? ఆమెకు ఎప్పుడైనా దయ్యం పడితే ఇడిఫియ్య నీకే. అలా అమరేష్ పురి వాళ్ళకి వాతలెట్టి ఆయింట్మెంట్ రాయమని పంపిస్తే ఆంటీల నెంబర్ లావుతున్నా పెట్టరు నానా. అరే సార్ ఊకలరా కుర్రీ, నేను చూసుకుంటా కదా. గురుగారు ఎవరితో మాట్లాడుతున్నారండి? షాకినీతో. షాకినియా? ఎక్కడుంది? నీ నెత్తి పైన ఉంది. నా నెత్తిపైన? అసే ఏం చేస్తున్నావే నా నెత్తిపైన? నీ నెత్తిలా ఫెన్లు చూస్తానంటుంది. ఇంటికి పోయి దువ్వెన తెచ్చుకో. ఓం రీం అనాలి తెనాలి కఫాలి కోమలి. అంటే రైమింగ్ బాగుంది కదా అని రైజింగ్ ఇచ్చా. నిమ్మ ఫండు విండినట్టు పిండేస్తా. ముందు మా నెత్తి మీద దెయ్యాలను పెండండి సార్, తర్వాత నిమ్మకాయలు పిండిదురు గానీ. ఓ నానా, ఆ నిమ్మకాయలన్నీ మా ఇంట్లోవి, అసలుగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఎక్కువ పిండికి మా ఆవిడ నన్ను పిండేద్ది. మీరే వచ్చి చేసుకుందాన్ని మరి. ఎందుకు సార్ ఊకే నొలి పెడతారు నాన్న మీట్లా? సారీ రా నాన్న, చేసుకో చేసుకో, డిస్టర్బ్ చేయలే. ఈ రాత్రి అమావాస్యకి రాత్రి సుక్కలన్నీ పక్కకు పోయి పండుకున్న రాత్రి షాకిని, డాకిని, నాకిని, మందాకినికి చాలా ఇష్టం అయిన రాత్రి మీ నలుగురి తలకాయ బోటి మాంసం తినకుండా ఇక్కడ నుండి కదలనంటున్నాయి. బాబు బాబు మీకు పుణ్యం ఉంటది, ఎంతో కొంత తీసుకుని వదిలేమనండి. ఈ కలియుగంలో కాలరాత్రి తిరిగే దయ్యాలకు కరప్షన్ లేదు, వాటికి కూడా కరప్షన్ నేర్పిద్దాం అనుకుంటున్నారా? ఆ పైసలేవో నాకే ఇచ్చేయండి, వాటిని ఎల్లాగొడతా. నానా వాళ్ళ డబ్బులు అడుగుతున్నావేట్రా నానా నువ్వు? నేను ఇస్తానని చెప్పాను కదా మరి. మొన్న వాళ్ళు పెళ్లిలో నా చేత పంచి ఇప్పించారు, ఇప్పుడు వాళ్ళ ప్యాంట్లు ఇప్పించారా నానా? సరే 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 పెట్టేయ్. గురుగారు మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నారండి? దాకినితోనే. ఈసారి ఏమంటుంది సార్? నీ ఫెయిమీరా బట్టలు లేకుండా చూడాలనుకుంటుంది. అది షాకినియా కామినియా? నాలో ఏముందండి మిక్స్ అపీలు. ఓ షాకిని అక్క, నేను ఉన్నాను కదా, నేను ఇప్పిస్తా, నువ్వు కొంచెం ఫైకి ఫో. మళ్ళా ఏమంటుంది సార్? తొందరగా ఇప్పేయమంటుంది సార్. లోపల డైరీ కూడా వేసుకోలేదు సార్. నేనేమన్నా వేసుకున్నాను రా? నాది కూడా ఒట్టిదే. ఇఫేయ్. ఏం కాదురా బాయ్, ఇఫేయ్. ఇప్పుతున్నాను, ఒక నిమిషం ఆగమన్నాను సార్. బాబు మనకెందుకు బాబు దర్శనం, అడిగి తిరిగిపోదు మదన్. సార్ ఇలా మా ఇంట్లో వాళ్ళే నన్ను ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు ఆ మేకు చుట్టానికి ఏం చేయాలి? మొన్న మేకు చుట్టు కానీ నాకు వాతలు ఎట్టించాడు రా నానా, ఆడికి ఇప్పుడు పెట్టే వాతలకి కూతలు పెట్టేయాల మరి. సరే సరే చూసుకుంటా. ఇప్పుడు నువ్వే. నేను చచ్చిపోతాను కానీ బట్టలు మాత్రం ఎప్పుడన్నా. నీ డాకిని మంచి ఫోరీ ఉంది, అస్వంటి ఏమీ కోరుకుంటా లేదు. ఇంకేం కావాలంటుంది? నిమ్మకాయ ఫ్రై. పెనం మీద కాదు, నీ ఫెయ్యి మీద. జర దగ్గరికి రా తమ్మి. నీ బ్యాక్గ్రౌండ్ ని బ్యాక్ కి రిఫ్ లాగు, నీ మీరికి జర్ఫు. ఎట్లుంది? నానా ఆ మిగిలిన ఇద్దరు వీళ్ళు చేసే ఎదవ పనులు అన్నిటికి ఎదవ సపోర్ట్ ఇస్తారా నానా? దోళ తీర్చిరా నానా వాళ్ళకి. సరే సరే సార్. ఏ చిన్నోడా, ఎక్కడా మల్లు? Manali, Kafali, Fitali. Arey. Hey, atom bomb ka nango vati fitne mendra. Mere kada uncle Pitali annaru. Arey, ada tavotedundra. Fitali anna sadaga. Nu vottichu votti mari fitnevra nuvu. Avuna, agandi aithe inko rendu chestanu. Arey, nee bambala dadike sagam dayyale girifetattunnayi ra. Vayabba. Nana, Brespure, Yedra Nana, Alabadiba. Yevendra Nana. Yevain than Antakul Gantarens are in Galkinene, Lankalavada, Damartaledo. In Fitur foot in the Gariguan Fitina Uda Magfedemo. Novella Padipote, in Galam by Barter. Lixi, Edward Gaudi. Ah, Sade, Sade. Hey, Darkine. Dog. Undo. Hey, Sharkine. Da. Hey, Nakine. Da. Mandakini. Da. Hey, da. Hey, Guru garu, em chesarandi? Chakini, dakini, nakini, mandakini ni mottham bandinchesna. Meer ippudu gundela meeda cheyyesukoni yadarthanga vandukondi. Guru garu, o doubt andi. Endira? Ippudu dayyalu vadilincharu kada, pachchimena undamantra? Mundu nu dair esko be. Tarvata fatyal jaftagani. Hey, Nambotuna, Kanimi Mandakine Anti Kifrana Dayam Barte, Nak Jafunritami. What's it, Fista? Bagia, Tusa, analyze and double. Here, Ipadian will love it. Put the Nural Nanana, okay, well, Patkeltano. Particular Bagia, Nikanana. They are not the list on and miserable. అంటే మనకి ఏ దయ్యం పట్టుకుండానే నాటకాల డబ్బులు దొబ్బేడు రీడు వీడి పని చెప్తాం పదండ్రా వీడియోకి ముందు చెప్పిన రీ లెవెల్ జాబ్ ప్లాట్ఫామ్ లో రీసెంట్ గానే 3 కొత్త కేటగిరీస్ యాడ్ అయ్యాయి. అవే గ్రాఫిక్ డిజైనింగ్, ఫైనాన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అవే కాకుండా సేల్స్, ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అనలిటిక్స్, హెచ్ఆర్ ఇలా 16కి పైగా కేటగిరీస్ లో టెస్ట్ అటెంప్ట్ చేసి మీకు నచ్చిన జాబ్ పొందొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మాస్టర్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరాదు నానా? మన ఫిల్మీ మోజీ ఛానల్ ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో మన బిత్తిరి సత్తి రవికుమార్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండిరా. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. టాస్క్ మీకు కూడా